हाई व्यूअर्स वेलकम टू जीएनएन इप्पुडु टॉलीवुड यंग टाइगर एनटीआर फैंस असहनंतो अंतकु मिंचिन असंतृप्तितो उन्नारु ఎందుకో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు కదా. రాజమౌళి ట్రిపుల్ ఆర్ షూటింగ్ ఇప్పట్లో ఉండదని చెప్పాడు. డాక్టర్లు ఓకే చెప్పిన తర్వాతే షూటింగ్ను మొదలు పెడతానని క్లారిటీ ఇవ్వడంతో ఇక ఇప్పట్లో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అభిమానులు చూసుకోలేరు. పోనీ త్రివిక్రమ్తో తారక్ చేయబోతున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉంటుందా అంటే అది లేదు. ఇక ఎన్టీఆర్ జాడే లేదు, ఎక్కడా ఆయన కనిపించింది లేదు. తారక్ తోటి హీరోలందరూ పెళ్లిళ్ళు, శుభకార్యాలు తదితర వాటిల్లో కనిపిస్తున్నారు. అలాంటి వేడుకలకు రాని వాళ్ళు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉన్నారు. కానీ యంగ్ టైగర్ మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంటున్నాడు. అప్పుడెప్పుడో కరోనాతో జాగ్రత్తగా ఉండండి అంటూ రామ్ చరణ్తో కలిసి టిప్స్ చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్లో కనిపించాడు. ఆ తర్వాత నుంచి కనిపించింది లేదు, వినిపించింది లేదు. అభిమాన హీరో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియక అభిమానులు కలవరపడుతున్నారు. ఎందుకలా చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇలానే ప్రవాస్ అభిమానులు పరితపించారు. ఎట్టకేలకు రాధే శ్యామ్ ఫస్ట్ లుక్తో డార్లింగ్ ఫ్యాన్స్ అసహనాన్ని పోగొట్టాడు. అంతటితో ఆగలేదు, వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ ఇక చాలు డార్లింగ్ ఈ ఆనందం అనేలా చేశాడు. మరి ఎన్టీఆర్ కూడా ప్రభాస్ లాగానే చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.